క్రీడాకారుల దీక్ష ప్రధానంగా మన రాష్ట్రంలో చాలామంది ఆర్థిక స్తోమత లేక వారికి నైపుణ్యత కలిగి ఉన్నప్పటికీ కూడా వారికి సరైనటువంటి ప్రోత్సాహం లేక చాలామంది డ్రాప్అవుట్స్ అయిపోయి వారు చేరుకోవాలన్నటువంటి గమ్యానికి చేరలేనటువంటి పరిస్థితి చాలా ఉంది. ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను అధ్యక్ష, మా అమ్మగారు దానం లక్ష్మీబాయి గారి ట్రస్ట్ పేరు మీద నికాస్ జరీన్ గారు అంతర్జాతీయ క్రీడలకు వెళ్ళాలని ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో అంతర్జాతీయ రెఫరీ అశోక్ బాక్సర్ అని ఉన్నాడు అధ్యక్ష ఒలింపిక్స్ దానికి, వారు నికాస్ జరీన్ గారి తండ్రిని నా ఇంటికి తీసుకొని వచ్చి ఈమెకు ప్రోత్సహించాలి అని అడిగినప్పుడు మా అమ్మగారి ట్రస్ట్ ద్వారా వారికి సాయం ఆర్థిక సాయం చేసి వారిని పంపించడం జరిగింది అధ్యక్ష. దానికి నేను గర్వపడతా ఉన్నాను అలాంటి దానికి. అదేవిధంగా గతంలో ఒక 10 సంవత్సరాల క్రితం సలీం గారని బ్యాడ్మింటన్ కోచ్ ఉండేవారు ఎల్బీ స్టేడియంలో, అప్పుడున్నటువంటి జ్వాలా గుత్తా గారికి, అదేవిధంగా శృతి అనే ఒక అమ్మాయి, ఆ అమ్మాయి యొక్క ఫాదర్ ఇన్కమ్టాక్స్ ఆఫీసర్గా ఇక్కడ మన రాష్ట్రంలో ఉండే, ఆ అమ్మాయికి కూడా ప్రోత్సహించి అప్పుడు సింగపూర్కి పోవాలంటే ఆ రోజుల్లో మా అమ్మగారి ట్రస్ట్ ద్వారా కూడా స్పాన్సర్ చేయడం జరిగింది అధ్యక్ష. జ్వాలా గుత్తా గారికి వీళ్ళు ఎందుకు చెప్తా ఉన్నారంటే అధ్యక్ష, చాలామంది నైపుణ్యత కలిగినటువంటి వారు ఉన్నారు. కొన్ని స్టేడియంస్ ఎలా అయిపోయినాయంటే, ప్రత్యేకంగా మన హైదరాబాద్లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఒక మొనోపలి అయిపోయింది అధ్యక్ష. అక్కడ మొత్తం ఒక సంస్థ వాళ్ళు అందరూ కూడా దాన్ని ఇచ్చేసి అక్కడ హెచ్సిఏలేనే ఆడేవారినే ఎన్కరేజ్ చేస్తూ ఈ క్రికెట్కు వివిధ సంఘాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. హైదరాబాద్లో ప్రధానంగా చాలా సంఘాలు సెల్ఫ్, వాడికి క్రికెట్ ఏందో తెలియదు, బౌలింగ్ తెలియదు, బ్యాటింగ్ తెలియదు, సెల్ఫ్లు తెలియదు, ఏది తెలియదు, అలాంటి వాడు కూడా వారి సొంతగా ఒక అకాడమీని ఏర్పాటు చేసుకొని వాళ్ళ ఆడేవారిని సెలెక్ట్ చేసే విధంగా ప్రెజర్స్ తీసుకొచ్చి నైపుణ్యం లేని వారు కూడా, ఈరోజు సిరాజ్ కూడా నా నియోజకవర్గం, గతంలో ఆసిఫ్ నగర్ నియోజకవర్గం ఉండే నేను వాళ్ళ ఫాదర్ని అతన్ని కూడా చాలా బాగా గుర్తుపడతాను. నేను ఐ యూస్ టు రిప్రజెంట్ ఆసిఫ్ నగర్ అధ్యక్ష గతంలో అక్కడ అని తెలుసు సిరాజుద్దీన్ గారు. సో ఇలాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు పెద్ద మనసు చేసుకొని 300 కోట్లు ఇస్తున్నామని చెప్పారు, స్టేడియంస్ కూడా కట్టాలని చెప్పారు 300-350 కోట్లు. అయితే ఇంకా ఈ క్రీడాకారులకు కావలసినటువంటి ప్రాపర్ డైట్ విషయంలో కానీ నైపుణ్యత కలిగినటువంటి క్రీడాకారుల్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వ పరంగా వారిని మనం పికప్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వమే వారిని అడాప్ట్ చేసుకొని ఏ రంగంలో వారికి నైపుణ్యత ఉందో వారిని ఆ రకంగా మనం ముందుకు తీసుకుపోయినట్టయితే తప్పకుండా మన రాష్ట్రానికి దేశానికి పేరు ప్రతిష్ట తీసుకురావడానికి వారు దోహదపడతారన్నటువంటి మాటని సందర్భంగా తమ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తూ, స్టేడియంస్ కూడా చాలా మా ఖైరతాబాద్లో అధ్యక్ష బంజారాహిల్స్లో ఒకటి కేటీఆర్ గారు ఒక స్టేడియం ఇండోర్ స్టేడియంకి శంకుస్థాపన చేశారు, అది నడుస్తూ ఉంది అధ్యక్ష. ఖైరతాబాద్లో అప్పుడు మాజీ కార్పొరేటర్ కృష్ణ యాదవ్ గారు వారు వేసి 3 కోట్ల రూపాయలతో అది ఉంది, అది అక్కడే ఉంది కాబట్టి దానికి ఇలాంటి అవిటికి మేము ముఖ్యమంత్రి గారికి స్వయంగా చెప్పుకుంటాము. కానీ నైపుణ్యత కలిగినటువంటి క్రీడాకారులు ఏ రంగంలో వారు ఉన్నారో వారిని పికప్ చేసుకొని ప్రభుత్వం అడాప్ట్ చేసుకొని వారికి పూర్తిగా అన్ని రకాలుగా షెల్టర్ ఇచ్చి వారికి అకామిడేషన్ ఇచ్చి డైట్ ఇచ్చి అన్ని రకాలుగా మనం ప్రోత్సహించినట్టయితే ఇంకా చాలామందిని మనం ప్రొడ్యూస్ చేసే వాళ్ళం అవుతాము, ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.